అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఆర్టీసీ డిపో ఉద్యోగులు కార్మికులు ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డిని ఘనంగా సన్మానించారు. అంతకుముందు సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి చేసిన సహకారాన్ని మరువలేనమని వారు కొనియాడారు. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయడంతో నూతనంగా ఎంపికైన ఉద్యోగులు ఆనందోత్సవాలు జరుపుకున్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం తరఫున ఈరోజు గౌరవనీయులు పెద్దలు కాపు రామచంద్రారెడ్డి సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక ఈ చిన్న ప్రోగ్రాం ఏమంటే 6 సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ కింద సెలెక్ట్ అయిన 19 మంది ఉద్యోగులు, అంటే దాదాపు 180 మందిలో మిగిలిన 19 మంది ఉద్యోగులు ఆర్టీసీలో తీసుకొని పరిస్థితుల్లో మరి వాళ్ళంతా కలిపి సార్ దగ్గరికి వెళ్ళి సంవత్సరం క్రితం సార్ ఆధ్వర్యంలో డైరెక్ట్ గా ఎండీ గారికి మాట్లాడి అప్పుడున్న ఎండీ గారికి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు పెంచడం జరిగింది. అప్పట్లో ఇక్కడ ఇదే సర్కిల్లో పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. తర్వాత సార్ ఆధ్వర్యంలో ప్రభుత్వం పెద్దలు ముఖ్యమంత్రి గారు మొన్ననే 17/9/2021 ఈ 19 మంది ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగులందరినీ కూడా పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించినందుకు కృతజ్ఞత తెలపాలని ఈరోజు రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు రామచంద్రారెడ్డి గారికి, ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి సార్ గారికి, ఈ 19 మంది ఉద్యోగులు, ఎస్సీ ఎస్టీ కార్మికులు, అలాగే ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా రుణపడి ఉంటామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అసలు యాక్చువల్ గా ఈ 19 మంది పిలుచుకునే వాళ్ళు కాదు, ఎన్నో సార్లు ఎండీ గారి ఆఫీస్ దగ్గరకు చుట్టూ తిరిగినాం, అయినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోలే. మరి రామచంద్రన్ సార్ దగ్గరికి ఈ 19 మంది వెళ్ళినప్పుడు మరి సార్ ఒకటే మాట, నేనున్నాను మీ అందరికి ఖచ్చితంగా ఉద్యోగాలు ఆర్టీసీలో ఇప్పిస్తానని అప్పుడు హామీ ఇచ్చి ఆమెని 1 నెల రోజుల లోపలే అమలు